మిత్రులారా, ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం. గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి మనం ఏం చేయాలంటే అనే అంశాలు మీతో చర్చించాలనుకుంటున్నాను. ఇది చాలా సాధారణమైన సమస్యగా ఉంది. కాసేపు తలనొప్పి వచ్చింది, కడుపులో నొప్పి వచ్చింది, కొంచెం ఏదో నీరసంగా ఉంది అన్నంత మామూలుగా ఇవాళ సమాజంలో చాలామందిలో గ్యాస్ ట్రబుల్ అనేటువంటిది, నాకు గ్యాస్ ట్రబుల్ ఉందండి, ఆ ఉందంటాం కూడా ఎలా ఉందంటే సంవత్సరాలుగా ఉంటాం. 5 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది, 15 ఏళ్ళైంది, కాదండి నాకు 25 ఏళ్ళ నుంచి ఆ గ్యాస్ ట్రబుల్ నన్ను ఇబ్బంది పెడతానే ఉంది అనేవాళ్ళు. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ వచ్చేసిందంటే గ్యాస్ ట్రబుల్కి ఏ రకమైన ట్యాబ్లెట్స్ ఉంటాయంటే, క్యాప్సిల్స్ ఉంటాయంటే లిస్ట్ చక్క 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 చదివేస్తున్నారు. జంటాకు, ర్యాంటాకు, ఓంప్రజోలు, ఓమెజ్ ఇట్లా వరుసపెట్టి ప్యాంటాఫ్ ఇట్లా ఆ ట్యాబ్లెట్స్ ఏమున్నాయి అన్నీ వీళ్ళకి బట్టికి వచ్చేసినాయి. అట్లాగే సఫరించే బిళ్ళలని ఉన్నాయి, అట్లాగే జెల్సిల్ లాంటి తాగే ఉన్నాయి కదా, డైజిను, జెల్సిలు ఇలాంటివన్నీ ఉన్నాయి. డాక్టర్ దగ్గర కూడా చాలామంది వెళ్ళటం లేదు. ఏం చేస్తున్నారంటే మెడికల్ షాప్కి వెళ్ళడం అను తెలిసింది అడగడం, అది తెచ్చి వేసేసుకోవడం. ఇప్పుడు జంటాక్ 150 mg 300 mg వేసుకున్నారనుకోండి, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి వేసేసుకోగలిగితే ఆ రోజు 2-3 రోజులు అది మెయింటైన్ చేయగలుగుతుంది. కాబట్టి చాలామంది అసలు గ్యాస్ ట్రబుల్ మామూలే, ఈ ట్యాబ్లెట్స్ వేయటమే ఇక మరి మార్గం అన్నంతగా దీని ఏమంటారు అడ్జస్ట్ అయ్యారనాలో, మరి దానికి అడిక్ట్ అయిపోయి అంతటితో వదిలేస్తున్నారనాలో, ఏమన్నా సరే ఇక్కడ నేను అనగలిగేది ఏంటంటే మీతో గ్యాస్ ట్రబుల్తో అన్ని రోజులు బాధపడాల్సిన అవసరం లేదు. గ్యాస్ ట్రబుల్ చాలా సులభంగా తగ్గిపోయేటువంటి సమస్య. ఎందుకు, నా గురించి వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గ్యాస్ ట్రబుల్ గురించి నేను మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుకుంటారు. ఎందుకంటే గత 30-35 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోతే అప్పటి రోజుల్లోకి వెళితే ఏంటంటే గ్యాస్ ట్రబుల్తో వెరీ సీరియస్గా బాధపడ్డ మనుషులు నేను ఒకడిని. హైదరాబాద్లో నాగేశ్వర రెడ్డి గారు వేరే ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తుండేవాళ్ళు. అప్పుడు ఆయన దగ్గరికి 2 టైమ్స్ నన్ను ఆపరేషన్ కోసం పట్టుకెళ్తే నాగేశ్వర రెడ్డి గారు ఏమన్నారంటే అంత ఇబ్బంది ఇతనికి వయసులో ఆపరేషన్ చేసి పేగు కట్ చేయడం, కానీ మందులు వాడండి, ఏమన్నా కాస్త ఇబ్బంది తగ్గితే ఇబ్బంది లేని దగ్గర ఏదన్నా తప్పనిసరి అయితే ఆపరేషన్ చేసే ప్రయత్నం చేద్దాం, వద్దు వెళ్ళండి టాబ్లెట్స్ వాడకుండా అని ఆయన రాశారు టాబ్లెట్. ఓంప్రజోల్ రెడ్డీస్ ల్యాబొరేటరీ వాళ్ళే ఓంప్రజోల్ క్యాప్సిల్ రాసి పొద్దున్నే పడగడుపున ఒకటి వేసుకోండి అని 30 రాశారు వరుసగా. ఇట్లాంటి అనుభవాలు ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాను, కానీ ప్రకృతి అర్థమైన తర్వాత ఈ నేచర్ నన్ను ఆ జబ్బు నుంచి గత 25 ఏళ్ళుగా అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు ఎప్పుడు ఇవ్వలేదు. అందుకే నేను ఇప్పుడు ఇది మాట్లాడుతుంటే మీకేదో చెప్పడానికి మాట్లాడినట్టు కాదు, నా వ్యక్తిగత అనుభవమే మీకు చాలు. అంటే 25 ఏళ్ళ నుంచి గ్యాస్ ట్రబుల్ లక్షణం కూడా లేకుండా నేను ఉండగలిగానంటే, నాకు గుర్తు నేను బహిరంగ సభల్లో మాట్లాడుతుండేవాడిని వేరే అవసరాలు రీత్యా, మాట్లాడి ఉపన్యాసం అంతా 1-2 గంటలు మాట్లాడిన తర్వాత కిందకు వచ్చి పొట్టబట్టుకుంటే, లేకపోతే మళ్ళీ నైట్ నేను నిద్రపోతూ ఉంటే ఆ పక్కన నిద్రపోయేవాళ్ళు కామెంట్ చేయాలి, నేను నిద్రపోతున్నాను అనుకుని కామెంట్ చేసేవాళ్ళు, చాలా కష్టం, ఈ చాలా నాళ్ళు అవుతుంది ఇబ్బంది పడబట్టి ఇబ్బంది అని. ఏదండి ఆ ఇబ్బంది, ఏమైపోయింది నాకు, మరి మీకెందుకు తగ్గదు, పొట్ట ఉబ్బిపోతా ఉందా, తగ్గుతుంది, కడుపులో మంట వస్తుందా, తగ్గుతుంది, మోషన్ ఫ్రీగా లేదా, తగ్గుతుంది, అట్లాగే చెస్ట్లోకి ఆ పెయిన్ ఇబ్బంది పెడతా ఉందా, తగ్గుతుంది, మీకు ఆ పెయిన్ చేతిలోకి వచ్చి ఎంత నరువు లాగినట్టు అయిపోతా ఉందా, కాదు తగ్గుతుంది, ఆ ఒత్తిడికి మీరు మానసికంగా చాలా అనీజీగా ఉంటున్నారా, రిలాక్స్గా ఉండలేకపోతున్నారా, ఎక్కడ తీర్చాలో అర్థం కాకుండా అచ్చిరాకుతో, ఎందుకంటే పైన కురుపు అయితే తెలుస్తుందండి అయ్యో పాపం కురిపోయింది అంటారు, కానీ లోపల పడే బాధ మనం పైకి మామూలుగా ఉంటాం, లోపల చాలా రిస్క్ అవుతూ ఉంటాం, అది పక్కళ్ళకి అర్థం కాదు. దాంతో కొన్ని సందర్భాలు ఎట్టా ఉంటుందంటే ఆయన గ్యాస్ ట్రబుల్ మొదటి నుంచి ఉందిలే అని వాళ్ళు జనరలైజ్ చేసి తీసుకున్నారు, మనమేమైపోయామంటే మనకి ఎప్పటి నుంచో ఉందిలే దగ్గరికి వచ్చాం, కానీ చివరికి అది ఏదైనా సీరియస్ జబ్బుకు మారితే మన శరీరం వాళ్ళకి బిజినెస్ అయ్యింది దృష్టిలో పెట్టుకోండి. ఎవరికి బిజినెస్ అయ్యింది అది చర్చొద్దు, కానీ ఖచ్చితంగా మనం రిస్క్ అయిపోయే వైపుగా వెళ్ళిపోతామా లేదా. అందుకని మరి దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం, సాధారణమైన జబ్బుగా దాన్ని ఎందుకు భావిస్తున్నాం, సాధారణమైన జబ్బు కాదు, వదిలించుకోవాల్సిన జబ్బే, లేకపోతే ఆ కురుపులు అలాగే ఉంటే పై కురుపు అదేమన్నా పొట్టలో ఉండే కురుపు, రబ్ అయిపోయిందని చెప్పని, చిన్న అల్సర్ ఏర్పడిందని చెప్పని, లేదా పేర్లు అవి ఉన్నాయిగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్గా మారిందని చెప్పని, అది ఏ పేరుతో అయినా చెప్పని, అవేవి ఉండాల్సిన జబ్బులు కావు, అవి క్రానిక్గా ఉంటే మనం ఊహించని పెద్ద జబ్బు పేరాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళ తప్పు కాదు అది, మనం తెచ్చుకుంటాం క్రమంగా ఆ ఎవల్యూషన్ ఎక్కడికి తెస్తుందంటే భయపడే స్థాయికి తెస్తుంది. కాబట్టి ప్లీజ్ బ్రదర్, ప్లీజ్ అమ్మ, గ్యాస్ ట్రబుల్ని వదిలించండి, మీ చేతిలో పని. ఎలా వదిలించాలి గ్యాస్ ట్రబుల్ని, ఎలా వదిలించాలి, దానికి 2 కారణాలు ఉన్నాయి. ఆహారంలో జాగ్రత్తలు తీసుకోండి, గ్యాస్ ట్రబుల్ వదిలిపోతుంది. మనసు ఒత్తిడి నుంచి దూరంగా ఉండండి, గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. ఈ రెండింటికి ఏంటి లింకు, నేను మనసు ఒత్తిడితో ఒకటి చెప్తాను. మీరు గ్యాస్ ట్రబుల్కి ట్యాబ్లెట్లు వాడి కాస్త తగ్గి పర్వాలేదు అన్నట్టుగానే మెయింటైన్ అవుతూ ఉంటారు, కానీ ఒకరోజు ఏదో ఒక అంశంలో సీరియస్ అవుతారు, ఒత్తిడికి గురై టెన్షన్గా అరుస్తారా, మరి కేకలేస్తారా, మీరు ఏం చేస్తారు, లేకపోతే ఎవరిని అరవకుండానే మానసికంగా ఒత్తిడి పడి ఆ పూట బాగా ఇబ్బంది పడతారా, ఆ తెల్లారు చూడండి ఎలా ఉంటుందో, గ్యాస్ ట్రబుల్ అంతా పెరిగిపోతుంది, కడుపులో మంట పెరిగిపోతుంది, చాలా చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితి తెల్లారి తయారవుతుంది. ఎందుకని,
ఇవాళ ఒత్తిడికి గురైతే రేపటి నుంచి మనం ఎందుకు బాధపడ్డాం అంటే, మనసు మొదట ఒత్తిడికి గురైతే ఫస్ట్ దాని ఎఫెక్ట్ గురయ్యేది జీర్ణం కోసమే. మీరు ఒత్తిడి పెడితే, మీకు బాగా కోపం వస్తే, మీరు బాగా ఏడిస్తే, బాధపడితే ఫస్ట్ నష్టపోయేది ఎవరు? నా లైఫ్ నష్టపోయింది అనకండి, మీ పొట్ట ఫస్ట్ నష్టపోయింది, జీర్ణ కోసం ఫస్ట్ నష్టపోయింది. దాంట్లోకి ఒత్తిడి వల్ల ఏమైనా అంటే జీర్ణరసాలు అన్నీ ఫామ్ అయిపోయినాయి. జీర్ణరసాలు భలే ఉంది తెలుగులో, కానీ అవన్నేంటి? డైజెస్టెడ్ జ్యూస్ కాదండి, జ్యూస్ కాదండి, రసాలు కావండి, యాసిడ్స్ గుర్తుపెట్టుకోండి. మీకు మాంసాన్ని అరిగించడానికి లోపల, పిండి పదార్థాలని, కొవ్వు పదార్థాలు అరిగించడానికి లోపల ఏం ఫామ్ అవుతూ ఉన్నాయి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఫామ్ అవుతూ ఉంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్ ఫామ్ అవుతూ ఉంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ బయట దొరుకుతుందండి, కొనుక్కోండి, కొనుక్కొచ్చి వేసి చూడండి దేని మీదైనా. ఇంతెందుకు? మనం మాంసం తిని మాంసం ముక్కను లోపలేస్తే అదంతా గుజ్జు గుజ్జై నీళ్ళు అయిపోతుందా లేదా? దేనివల్ల? ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్ల. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మాంసాన్నే అరిగించగలుగుతూ ఉంటే మీ పేగ ఏంటది, మీ జీర్ణకోశపు గోడ ఏంటది? మాంసం కాదా? అది అరిగిపోదా, కరిగిపోదా? అది పడితే అది పుండుబడిపోదా? ఎలా ఆ నష్టం నుంచి కాపాడటం కోసం జీర్ణకోశంలో ఒక మంచి లేయర్ని శరీరం ఏర్పాటు చేసి నష్టపోకుండా చూస్తూ ఉంది. కానీ మనం ఈ ఒత్తిడితో అధికంగా ఎక్కువగా యాసిడ్స్ ఫామ్ అయ్యేట్టు చేస్తే అప్పుడు ఏమైపోతుందంటే ఆ పొర కరిగిపోతుంది, అప్పుడు అల్సర్ ఏర్పడుతుంది. అందుకే మానసిక ఒత్తిడి నుంచి మ్యాక్సిమం దూరంగా ఉండటం అనేది దీ వ్యవహారాల్లో ఎంత మంచిదో. ఇప్పుడు మనం ఒత్తిడి పడని కండిషను ఎట్లా అనకండి, ఏదైనా మీ కండిషన్ ఏదైనా కావచ్చు, దానికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయడమే. గాంధీజీ అన్నారు అని చెప్పి నేను ఆయన ఆత్మకథ లేదా చదివాను. ఏమంటే, నేను పర్మిషన్ ఇవ్వకపోతే అవతల వాళ్ళు అన్న ఏ మాట నా మనసుకు చేరదు అని. ఇది ఆయన మాట అండి, మీరు గమనించండి ఏమన్నాడు. మళ్ళీ ఏనండి, నా పర్మిషన్ లేకుండా అవతల వాళ్ళు అన్న ఏ మాట నా మనసును చేరదు అని. అంతే, ఐరన్ కర్టెన్ వేయండి, వేసేయండి అంతే. ఎవరేమన్నా అన్నారు మనకు అనవసరం. వాళ్ళు నన్ను అన్నారు, వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వాళ్ళు ఇట్లా అన్నారు, ఆయన ఇట్లా అన్నారు, ఇవన్నీ మనకు అనవసరం. అన్నిటికీ ఐరన్ కర్టెన్ వేసేయండి. నా మనసు నాది, నా శరీరం నాది, నా జీవితం నాది అనేది ప్రైమరీగా గుర్తుపెట్టుకోండి. సెకండరీగా మాత్రమే ఇతర సంబంధాలను అన్ని దృష్టిలో ఉంచుకోండి. ఉంచుకొని వాళ్ళ మాటలకు రెస్పాండ్ అయ్యే వైపుగా ఒత్తిడి పడకుండా జాగ్రత్త తీసుకోండి. మీరు 50% అన్హెల్తీనెస్ నుంచి బయటపడతారు. రెండవది, మీరు అది తగ్గడానికి ఏం చేయాలని చెప్పే ముందు అది రావడానికి కారణాల్లోనే ఇంకొక రెండు మూడు చెప్తాను, సూటిగానే చెప్తాను. ఒకటి, మీరు అన్హెల్తీ ఫుడ్ తినకండి. అన్హెల్తీ ఫుడ్ ఎన్నిసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం, ఏది నూనెలో ఏంచే పదార్థాలు తినద్దు, బిర్యానీలు తినద్దు, టీలు తాగొద్దు. మరి చాలామంది చెప్తారు నేను శాకాహారినండి, మా కుటుంబం శాకాహార కుటుంబం, నేను ఏం చేయను, నాకైనా తగ్గడం లేదు, రోజుకి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి టీ కానీ కాఫీ కానీ తాగుతానండి. అంటే ఆ అనీజీనెస్ ఏర్పడిన తర్వాత టీ కానీ కాఫీ కానీ తాగే వాళ్ళకి జీవితంలో అల్సర్ కానీ గ్యాస్ ట్రబుల్ కానీ తగ్గే ఛాన్సే లేదు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ తగ్గే ఛాన్సే లేదు. మీ అనుభవం మీకు చాలండి, నా మాటలు కాదు, మీ అనుభవాలు మీకు చాలు. ఎన్ని సంవత్సరాలుగా టాబ్లెట్ మింగుతున్నారు సార్? తగ్గిందా ఇప్పుడైనా? తగ్గుతున్నట్టే ఉంది, వస్తున్నట్టే ఉందా లేదా? అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, టీ కాఫీలు చాలా ప్రమాదకరమైన తాగొద్దు. మరొకటి ఉంది, రోజు ఒక గ్లాస్ పాలు తాగుతానండి అని చెప్పే వాళ్ళలో కూడా నేను గమనిస్తున్నాను, పాలు తాగినా గ్యాస్ ట్రబుల్ అల్సర్స్ తగ్గవు, కాబట్టి మీరు పాలు కూడా తాగొద్దు. పాలు మంచివా కావా ఆ చర్చ వేరు, దాంట్లో కాల్షియం ఉందా లేదా ఆ చర్చ వేరు. గ్యాస్ ట్రబుల్ అల్సర్స్ ఉన్నవాళ్ళు పాలు తాగితే నష్టపోతారు, ఆ పాల జోలికి వెళ్ళొద్దు. టీలు కానీ, పాలు కానీ, బిర్యానీలు కానీ, ఆయిల్ రైస్ కానీ, హార్డ్గా ఉండేటువంటి ఫుడ్ జోలికి వెళ్ళొద్దు. మీరు సాఫ్ట్గా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోండి. పైగా మీకు ఒక వారం రోజుల ప్లాన్ చెప్తాను చూడండి, మీరు ఒక రోజులో ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గ్లాసుల మజ్జిగ తీసుకోండి. 8 గ్లాసులు ఎలా తాగాలి? ఒకేసారి 3-4 గ్లాసులు తాగేయటం కాదు, లీటరు అలా నీళ్లు మొదలెడితే లీటర్ తాగేస్తానండి అది కాదు. మీరు 2 అవర్స్కి ఒక గ్లాస్ చొప్పున మజ్జిగ తాగండి. అంటే ఉదయం నుంచి మొదలెడితే సాయంత్రం వరకు సుమారు 8 గ్లాసులు అయిపోవడం అనేటువంటిది చాలా సాఫీగా సాగిపోతుంది. ప్రతి 2 గంటలకి 1 గ్లాస్ మజ్జిగ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ మజ్జిగ లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది మీకు? అది చాలా రకాల పనులు చేస్తుంది. ఈ చిన్న వీడియోలో నేను ఆ డీటెయిల్స్ అని చెప్పలేను, కానీ ఒక మాట చెప్తాను, మీకు మజ్జిగలో పాజిటివ్ బ్యాక్టీరియా ఉందని మీకు బాగా తెలుసు. లాక్టిక్ బ్యాక్టీరియా ఉండటం వల్ల పాలు తోడుకుంటాయని, పెరుగు అవుతుందని మజ్జిగలో ఉంటాయని మీకు తెలుసు. అవి పెరుగు కంటే మజ్జిగలో ఇంకా పెరిగిపోయి ఉంటాయి, మీరు అవి తీసుకోండి. నెగిటివ్ బ్యాక్టీరియాని బ్యాలెన్స్ చేయడానికి ఫస్ట్ యాంగిల్ నుంచి అది ఉపయోగపడుతుంది మీకు. అసలు ఇది అల్సర్ ఉన్న వాళ్ళకి తెలుసు, మజ్జిగ తాగి చల్లగా ఉండేసరికి అమ్మయ్య ఏదో రిలీఫ్ ఇచ్చింది అని ఫీల్ కావడం తెలుసు. ఆ పైన పొరలాగా ఇది ఏర్పడితే యాసిడ్స్ నష్టపెట్టకుండా కాపాడేటువంటి చిన్న ప్రయత్నంగా ఉంటుందని మీకు తెలుసు. కాదు, ఇంకొక యాంగిల్లో ఈ పని కూడా చేస్తుంది, దృష్టిలో ఉంచుకోండి. రోజుకి 8 గ్లాసుల మజ్జిగ తాగాలి. అట్లాగే మీరు
వేరే కూరలు ఇవి తిన్నప్పుడు ఇబ్బంది వస్తూ ఉంటే ఉదయం సాయంత్రం పెరుగన్నమే తినండి. ఇది దీర్ఘకాలం సాగించే వ్యవహారం కాదు. ఒక వారం 10 రోజులు అలా చేయండి. పెరుగన్నమే తినండి, ఉదయం పెరుగన్నమే, రాత్రి పెరుగన్నమే తినండి. ఆ పెరుగన్నం తినడం ద్వారా కూడా మీకు ఆ రిలీఫ్ వస్తుంది, గమనించండి. కూరన్నం తింటే ఉంటే వచ్చే ఇబ్బంది పోతుంది. మిగతా అదంతా కూడా ఏం చేయండి అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఆహారం తీసుకోవడానికి ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ తోటి ఎక్కువ మంచినీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయండి. పొద్దున్న లేవగానే 1 లీటర్ మంచినీళ్ళు, గంట గ్యాప్ తీసుకొని 1 లీటర్ మంచినీళ్ళు. అట్లాగే మధ్యాహ్నం భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసులు నీళ్లు, ఈవినింగ్ 4:35 మధ్య పొట్ట ఖాళీగా ఉంటుందా అప్పుడు 1 లీటర్ నీళ్లు. ఈ మిగతా టైం అంతా ఏంటంటే గంటకో గ్లాస్ మంచినీళ్ళు తాగండి. మీరు 2 గంటలకోసారి మజ్జిగైంది, గంటకో గ్లాస్ మధ్యలో మంచినీళ్ళు అయిందంటే గంటకో గ్లాస్ అవలా, అది 2 గంటల కోటి మంచినీళ్ళు అయింది. దీంతో ఏమవుతుందంటే ఈ లిక్విడ్ అంతా కలిపి మీకు సాయంత్రానికి సుమారు 3.5-4 లీటర్లకు వచ్చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, మీకు ఫామ్ అవుతున్న యాసిడ్స్ని న్యూట్రల్ చేయడంలో ఉపయోగపడుతుంది. అట్లాగే లోపల ఫామ్ అయిన నెగిటివ్ బ్యాక్టీరియాని ఎలిమినేట్ చేయడంలో కానీ దానికి ఏమంటారు కౌంటర్గా ఉండేటువంటి పాజిటివ్ బ్యాక్టీరియా డెవలప్ కావడానికి కానీ ఇది మీకు ఉపయోగపడుతుంది, దృష్టిలో ఉంచుకోండి. ఇక మీకు బాగా ఉపయోగపడే మందు లాంటి జ్యూసెస్ ఉన్నాయి, ఫుడ్ ఉంది. అదేమిటి అంటే మీరు పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్ తీసుకోండి, పాలకూర, కరివేపాకు జ్యూస్ తీసుకోండి, మీరు క్యారెట్ జ్యూస్ తీసుకోండి. ఇవన్నీ కూడా మీకు లోపలికి వెళ్ళి పుండును తగ్గించడానికి కావాల్సినటువంటి మందుగా మీకు పనిచేస్తాయి, లోపల అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి, మిమ్మల్ని భలే రిలీఫ్ చేస్తాయి. ఈ టార్గెట్ అంతా మీరు వారం 10 రోజులు అవి చెప్పాను కదా, ఇవన్నీ కలిపి మీరు ఒక 15 డేస్ ప్రయత్నం చేయండి. మరొకటి చాలా ముఖ్యమైనది ఉంది, అదేమిటంటే ఈ గ్యాస్ ట్రబుల్, అల్సర్తో బాధపడేవాళ్ళు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్తో బాధపడేవాళ్ళు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం 3 పూటల తడిపట్టి వేసుకోవాలండి. మీరు తడిపట్టి వేయండి, ఫ్రిజ్ వాటర్ తోటి టవల్ తడపండి, చల్లగా అయిపోతుందిగా పల్సెట్ టవల్ దృష్టిలో పెట్టుకోండి. చల్లగా అయిపోయిన దాన్ని కారిపోకుండా నీళ్ళు అలా ఉంచండి, చల్లగా ఉన్నదాన్ని మీరు బొడ్డు నుంచి కింద భాగంలో పట్టీలాగా పెట్టండి. ఉదయం 10-15 మినిట్స్, మధ్యాహ్నం అలాగే, సాయంత్రం కూడా 10-15 మినిట్స్ మీరు ఆ క్లాత్ ఉంచండి. మీకు ఎంత రిలీఫ్ వస్తుందో చూడండి. అల్సర్ని జయిద్దాం, గ్యాస్ ట్రబుల్ని జయిద్దాం, హాయిగా ఉందాం. నా 25 సంవత్సరాలు గ్యాస్ ట్రబుల్, అల్సర్ లేకుండా హాయిగా ఉన్నటువంటి నా వ్యక్తిగత అనుభవంతో మీకు ఈ సలహా ఇస్తున్నాను. ఆలోచించాలని, మనస్ఫూర్తిగా ఆరోగ్య ఉద్యమంలో మీరు భాగం పంచుకోవాలని కోరుతున్నాను.